ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಯಾವತ್ತು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ನಮಸ್ಕಾರ, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಮಾನ್ಯ ಶ್ರೀ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ಬಸವರಾಜ ಬೊಮ್ಮಾಯಿ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಮಗ, ನನ್ನ ಸ್ನೇಹಿತರು, ನನ್ನ ಅಣ್ಣಂತ ಹಾನರಬಲ್ ಹೆಲ್ತ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಫ್ ಕರ್ನಾಟಕ ಸುಧಾಕರ್ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ನನ್ನ ಅಣ್ಣ ಶ್ರೀ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅಣ್ಣಗೆ ಧನ್ಯವಾದಗಳು. మీరు గమనించారో లేదో, పునీత్ సార్, ఐ నెవర్ బిలీవ్డ్ దట్ పునీత్ సార్ ఇస్ నాట్ హియర్. ఐ డోంట్ నో, ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఐ ఫెల్ట్ ఇక్కడికి ఆయనని చూడడానికి వచ్చినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని నాకెందుకో అనిపించింది, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈ గాలిలో ఈ నీరులో ఈ మన్నులో మీ అందరి హృదయాల్లో ఉంటాను అని నాకు ఎందుకో చెప్పినట్టు అనిపించింది. అందుకే మీరు గమనించారో లేదో, వర్షపు చిలుకుల రూపంలో చల్లని ఒక గాలి రూపంలో పునీత్ గారు మనందరి పక్కనే ఉన్నారు. ఆయన అవునా కాదా, నమ్ముతారా నమ్మరా? నాకు ఇది చెబుతూ ఉంటే చాలా 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 ఆనందంగా ఉంది. పునీత్ సార్ మనతో లేరని నేను ఏడవలేదు, ఏడవను కూడా. ఎందుకంటే పునీత్ సార్ ఇస్ అ సెలబ్రేషన్. లెట్స్ సెలబ్రేట్ పునీత్ సార్, లెట్ సెలబ్రేట్ ఆల్ హిస్ ఫిల్మ్స్, లెట్స్ సెలబ్రేట్ హిస్ మూవీ జేమ్స్, లెట్స్ సెలబ్రేట్ హిస్ గ్రేట్నెస్ యాజ్ అ పర్సన్. సెలబ్రేషన్కి అంత అవకాశం ఇచ్చారు. పునీత్ సార్ని అలాగే నవ్వుతూ అడ్రస్ చేద్దాం, నెవర్ ఫీల్ బ్యాడ్ దట్ పునీత్ సార్ మన మధ్యలో లేరని. మా అమ్మగారికి చాలా కోరిక కన్నడలో మాట్లాడితే వినాలని. ఒకసారి తనకి, అంటే మా అమ్మది కుందాపూర్, సో ఆవిడకి ఏంటంటే ఒకసారి రాజ్ కుమార్ గారిని చూస్తే చాలు అని. ఆ భాగ్యం నాకు కలిగింది, ఆయనని చూసే భాగ్యం. ఒకసారి ఆయన్ని కూడా స్మరించుకొని ఈరోజు మనం ఈ కార్యక్రమం సెలబ్రేట్ చేసి మా ముగ్గురి బంధం ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు, ట్రిపుల్ ఆర్ మా ఇద్దరి బంధం. ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు, ఇక్కడ ఉన్నటువంటి రామ్ చరణ్ అభిమానులందరూ కలిసి ఇక్కడికి వచ్చారు చూడండి, దీనికి నిదర్శనం. అందుకే ట్రిపుల్ ఆర్ బహుశా దేవుడే నిర్ణయించాడేమో, రాజమౌళి, రామ్ చరణ్, రామారావు దగ్గర మొదలైన ఆ చిత్రం ఆర్ఆర్ఆర్ గానే మిగిలిపోయింది. ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు, రీజనల్ సినిమాల బ్యారియర్స్ ని తుడిపివేసి తన చిత్రాల ద్వారా భారతదేశం యూనిటీని చాటులో అనుకుంటున్నటువంటి ఒక గొప్ప దర్శకుడి కళ. ట్రిపుల్ ఆర్ ఇస్ జస్ట్ నాట్ అ ఫిల్మ్, ట్రిపుల్ ఆర్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్. ఇద్దరు నటులు కలిసి చేసే చిత్రాలు మనం మానేస్తే ఈరోజు ఇద్దరు స్టార్లని తీసుకొచ్చి నిలబెట్టిన చిత్రం అది, రాబోయే తరాలకి నిదర్శనంగా కాబోతున్న చిత్రం. ఆ చిత్రంలో నాకు కూడా ఒక భాగం కలిగించినందుకు నిజంగా 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 నేను రాజమౌళికి థ్యాంక్ యూ చెప్పి దూరం చేసుకోను, కానీ ఒక్కసారి మాత్రం థ్యాంక్ యూ చక్కన ఈ చిత్రంలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు. మీరు కట్టబోయే
ఒక రామ సేతు నిర్మాణంలో ఒక ఉడతలాగా నాకు కూడా అవకాశాన్ని కలిగించారు. థాంక్యూ జగన్, థాంక్యూ, 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 థాంక్యూ. ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. అందరినీ కాకుండా కొంతమందిని గుర్తు చేసుకుంటాను. సెనిల్ గారు మా డిఓపి, సాబు సెనిల్ గారు, అలాగే శ్రీనివాస్ మోహన్ గారు, అలాగే మాకు కాస్ట్యూమ్స్ని, అంటే ఒక తల్లి ఎలాగైతే చిన్నపిల్లవాడికి ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందో చెబుతారో అలాంటి తల్లి స్థానంలో కూర్చొని మాకు ఈ చిత్రానికి ఒక రూపాన్ని కల్పించినటువంటి మా రమా రాజమౌళి గారికి, మా అమ్మ తర్వాత నాకు ఇంకో తల్లి ఖచ్చితంగా ఉండి మమ్మల్ని ముందుకి నడిపించి, ఒక తల్లి ఎలాగైతే తప్పు చేస్తే బెత్తం పట్టుకుని మందలిస్తుందో అలా మమ్మల్ని మందలించిన మా వల్లమ్మకి, అద్భుతమైనటువంటి సంగీతంతో భారతదేశాన్ని ట్రిపుల్ ఆర్ వైపు తిరిగి చూసేలా చేసిన మా సర్జీ మా కీరవాణి గారికి, అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ఎంతో మంది సాంకేతిక నిపుణులకి, అసిస్టెంట్ డైరెక్టర్లకి, కొరియోగ్రాఫర్స్కి, ఈ సినిమాలో పనిచేసిన ఎంతో మంది తారాగణానికి, అందరికీ 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 కూడా నా ధన్యవాదాలు. మాకు ఇన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాలి అనేది ఆయన కోరిక. ఒక యాక్టర్ ఆ భాషలో డబ్బింగ్ చెప్తే ఆ ఎమోషన్ ఇంకా చాలా బాగా వెళుతుంది అని నమ్మారాయన. అలా మాకు సహకరించినటువంటి, కన్నడ భాష మాట్లాడడానికి సహకరించినటువంటి చిక్బళ్ళాపూర్ బిడ్డను విన్నాను ఆయన కూడా, వరదరాజ్ గారికి, అలాగే హిందీలో డబ్ చేయడానికి రియా ముఖర్జీ గారు, అలాగే తమిళ్లో మదన్ కార్కి గారు అండ్ ఆయన అసిస్టెంట్ విజయ్ గారు, తెలుగులో బహుశా ఎవరక్కర్లేదు ఆ రాజమౌళి గారు ఉన్నారు కరెక్ట్ చేయడానికి, వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రాన్ని దయచేసి మీరందరూ ఒక సంగమంతో, ఒక సంకల్పంతో, ఒక సంగమంగా ఈ చిత్రాన్ని ఒక పెద్ద మైలురాయిగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా జీవితంలో చాలా 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 ముఖ్యమైనటువంటి వ్యక్తులు నా అభిమానులు. ఈరోజు మీ అభిమానంతో పాటు మా బ్రదర్ చరణ్ అభిమానులు కూడా నాకు దక్కారు. ఎల్లప్పుడూ ఇలాగే ఆనందంగా మీరు ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. మీరు ఎంత సఖ్యతతో ఉంటే అన్ని గొప్ప చిత్రాలు వస్తాయి. ఇక్కడికి వచ్చి అంతంతసేపు నిల్చొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా చరణ్ తరఫున, నా తరఫున మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబాడీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీ అందరికీ. ముగించే ముందు చరణ్ గురించి చెప్పాలి. దేవుని మనసారా కోరుకుంటున్నాను ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, నీతో ఈ సాన్నిహిత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మన ఫ్రెండ్షిప్ దృష్టి పడకుండా ఇలాగే కొనసాగాలి. ఆ దేవుని మనసారా కోరుకుంటూ నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ హియర్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ రియలీ 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 మా అందరికీ సహకరించినందుకు ఐ వుడ్ లైక్ టు సెల్యూట్ ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే చాలా మంది సెక్యూరిటీ పర్సనల్ కూడా ఉన్నారు, అలాగే మా యాంకర్స్ సుమ గారికి, మా అనుశ్రీ గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, దయచేసి గుర్తు పెట్టుకోండి, మీ అందరూ మీ అమ్మ నాన్నలు మీకోసం ఎదురు చూస్తున్నారు, మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా మీ అందరూ ఇంటికి వెళ్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఎల్లు పెడతారే, రిక్వెస్టింగ్ తారక్ గారు అండ్ చరణ్ గారు టు ప్లీజ్ బి ఆన్ స్టేజ్. ఎంత లిస్ట్ లో రాసుకున్నా కూడా ఒకటి మర్చిపోయానండి, పర్టికులర్ గా చెప్పాలి ఐజీ చంద్రశేఖర్ గారు,
he has been instrumental in organizing such a big police force and making this function such a grand success. And to all the police personnel, all the security personnel, thank you from the bottom of our hearts. Thank you, sir. Thank you very, very much. స్పెషల్ చీఫ్ గెస్ట్ గా వచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వారిని ఎస్కార్ట్ చేయవలసిందిగా కేవీఎన్ గారిని అండ్ దానయ్య గారిని రిక్వెస్ట్ చేస్తూ మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ సారీ ముఖ్యమంత్రి గారు వచ్చే లోపు నేను మాట మాట్లాడాలి. దానయ్య గారు రోగం నాకంటుందేమో. ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి మా వెంకట్ గారు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సారీ అండి, దానయ్య గారు రోగం నాకంటుకుంటుంది. అలాగే ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా నిర్మించిన మా దానయ్య గారు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.